తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ అయింది. తొలి జాబితాలో తెలంగాణ నుంచి నలుగురికి చోటు దక్కింది. నల్గొండ అభ్యర్థిగా జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బరిలో బలరామ్ నాయక్, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ పోటీ చేయబోతున్నారు. ఇక మహబూబ్ నగర్ నుంచి వంశీ చంద్రరెడ్డికి అవకాశం దక్కింది. చేవళ్ళ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి పేరైతే ప్రచారంలో ఉండింది, కానీ తొలి జాబితాలో సునీత పేరు ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. మొత్తం దేశవ్యాప్తంగా 39 మంది లిస్ట్ లో రాహుల్ పేరు కూడా ఉంది. వైనాడ్ నుంచే మళ్ళీ రాహుల్ గాంధీ బరిలోకి దిగనున్నారు. లోక్సభ ఎన్నికలకు 39 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది కాంగ్రెస్. తెలంగాణలో 17 స్థానాలకు 4 స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసింది. జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కర్, మహబూబ్ నగర్ వంశీ చంద్రరెడ్డి, నల్గొండ కందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ బలరామ్ నాయక్లను అభ్యర్థులుగా హైకమాండ్ ఫైనల్ చేసింది. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఢిల్లీ, తెలంగాణ, కేరళ, హర్యానా, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లోని అభ్యర్థులను ఖరారు చేసే అంశంపై కసరత్తు చేసింది. ముందుగా 100 మంది అభ్యర్థుల్ని ప్రకటించాలని భావించారు. అయితే కొన్ని స్థానాల్లో స్పష్టత రాకపోవడంతో 39 మంది పేర్లను మాత్రమే విడుదల చేసింది.